హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరోగ్యకరమైన మరియు సంతృప్తికరమైన జీవితానికి ఆరోగ్యకరమైన శరీరం అవసరం. మొత్తం శ్రేయస్సు యొక్క భావంతో తనను తాను సంతోషంగా ఉంచుకోవటానికి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడం ముఖ్యం. ఆరోగ్య రుగ్మతలు ఒక సాధారణ సంఘటన మరియు నిర్దిష్ట వయసు తర్వాత అనివార్యం. అయితే వాటిని అంగీకరించడం మరియు వాటిని నయం చేయటానికి ఏమీ చేయకపోవడం మంచిది కాదు. ఐరన్ లోపం శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల కొరతను సూచిస్తుంది. ఇది హిమోగ్లోబిన్లో తగ్గుదలకు కారణమవుతుంది. ఐరన్ లోపం యొక్క లక్షణాలు ముఖ్యంగా మెనోపాజ్, ప్రెగ్నెన్సీ లేదా మెనోపాజ్ సమయంలో మహిళల్లో ఐరన్ లోపం సర్వసాధారణం. ఐరన్ లోపం యొక్క అత్యంత సాధారణ లక్షణాలు దీర్ఘకాలిక అలసట, ఋతుస్రావం ఆలస్యం లేదా అధిక బరువు, ఛాతి నొప్పి, శ్వాసలోపం, మైకము మరియు చేతులు కాళ్ళు రంగు మారటం. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మీ ఆహారంలో ఇనుము లోపాన్ని భర్తీ చేయటానికి సహజంగా సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. బ్లాక్ ఐ బీన్స్, నల్ల బఠానీలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మరియు వాటిలోని చిన్న మొత్తంలో మీ శరీరానికి కావలసిన ఐరన్లో 26-29% లభిస్తుంది. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఐరన్ లోపం సమస్యలను సమర్థవంతంగా మరియు పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. లివర్, కాలేయం, మూత్రపిండాలు, మెదడు మరియు గుండె అన్ని అవయవ మాంసాలు ఇనుము యొక్క గొప్ప వనరులు. ముఖ్యంగా కాలేయంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మరియు కొద్ది మొత్తంలో గొడ్డు మాంసం కాలేయం రోజుకి అవసరమైన 36% ఇనుమును అందిస్తుంది. బెల్లం, బెల్లం శరీరానికి మొక్కల ఆధారిత చక్కెర యొక్క ఉత్తమ మూలం. మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా బెల్లం చేర్చడం వల్ల ఐరన్ లోపానికి గొప్పగా సహాయపడుతుంది. మీ రోజువారీ ఐరన్ అవసరాలను తీర్చడానికి రోజుకొకసారి బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అయితే సాధారణ తెల్ల చక్కెరను బెల్లంతో భర్తీ చేయటం మీ ఆహారంలో ఎక్కువ ఐరన్ను జోడించడానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. గూస్బెర్రీ, భారతీయ గూస్బెర్రీ ఒక సూపర్ ఫుడ్, ఎందుకంటే ఇందులో విటమిన్ సి, ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నయం చేస్తుంది. ఇది ఊరగాయలు, క్యాండీలు లేదా మార్మలాడితే సహా వివిధ రూపాల్లో తినవచ్చు. జామకాయలను ఉడికించి పచ్చిగా తినవచ్చు. రోజు తినే జామకాయ రక్తం మరియు శరీరంలో అనేక అద్భుతాలను చేస్తుంది. నానబెట్టిన ద్రాక్ష చాలా ఎండిన పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ముఖ్యంగా ఎండు ద్రాక్షలో. ఇది రాగి మరియు విటమిన్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి రక్త కణాల ఏర్పాటులో కలిసిపోతాయి. 8-10 ఎండు ద్రాక్షలను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు తింటే రక్త ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతుంది. పాలకూర, పాలకూర నిజంగా మీ కండరాలకు మరియు మీ మొత్తం ఆరోగ్యానికి చాలా అద్భుతాలు చేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మరియు వారానికి 2 సార్లు తీసుకుంటే ఐరన్ మంచి వనరుగా నిరూపించబడింది.